ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. త్వరలోనే మీకు కాల్ వస్తుంది. రేపు ఎల్లుండి కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాడు కదా, మరి ఆ మీటింగ్లో ఆర్టీసీ సమస్య కూడా మాట్లాడతా అని చెప్పేసి చెప్తున్నాడు. మరి మీకు సానుకూలంగా వస్తుంది అనుకుంటున్నారా లేకపోతే వ్యతిరేకంగా వస్తుంది అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఇప్పుడు రేపు ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందని సీఎం గారు చెప్తా ఉన్నారు. గడిచిన 55 రోజుల నుంచి సీఎం గారు కనీసం కార్మిక సంఘాలతో మాట్లాడాలని ఆలోచన కానీ అవకాశం కానీ ఇంతవరకు కల్పించలేదు. మరి ముఖ్యమంత్రి గారి విధానం ఏంటో మాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రం లోపల తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి అనుకున్న తరుణం లోపల కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడకపోవడం ఒక శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో విధంగా ప్రవర్తిస్తున్నాడని మాకు అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే గత 55 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికి కూడా కనీసం అనేక మంది మేధావులు కానీ 155 మంది ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికి కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా కనీసం మాట్లాడకపోవడం శోచనీయం. అందుకనే ఇప్పటికైనా మాకు ఆర్టీసీగా ఈ ప్రభుత్వం మేము ఏవైతే సకల జిల్లాల సమ్మెలో 27 రోజులు పోరాటం చేసినాము, ఈ తెలంగాణ రక్షించుకోవడానికి తెలంగాణ రావడానికి మేమైతే ప్రధానమైనము, దాన్ని ఎప్పటికీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఆర్టీసీ కార్మికులుగా ఇప్పటికి కూడా మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఇందులో అనేక మంది ఈ జీతం మీదనే బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ అనేక డిపోలలో చూస్తే కూడా అధికారుల దగ్గర పోయి ప్రాధాన్యపడుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కరుణించాలని ఇప్పటికి కూడా మేము కోరుకుంటూ ఏమైనా ఈ ఆర్టీసీ మీద మంచి నిర్ణయం తీసుకోవాలని, భవిష్యత్తులో ఈ ఆర్టీసీ కార్మికులు అందరూ డ్యూటీలకు పోవాలని మేము ఈ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి హైకోర్టు మీకు మద్దతు ఇస్తూ ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తూనే ఉండింది, కానీ చివరి దశకు వచ్చేసరికి ఇది మేము చెప్పలేము లేబర్ కోర్టుకి ఫార్వర్డ్ చేస్తున్నాము అని చెప్పి లేబర్ కోర్టుకి ఫార్వర్డ్ చేసింది. అసలు ఎందుకు అలా జరిగింది? ఎందుకంటే ఒక లేబర్ కోర్టు తర్వాతనే హైకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది మామూలుగా, మరి అలా హైకోర్టుకి వెళ్ళింది మళ్ళీ లేబర్ కోర్టుకి ఎందుకు ఫార్వర్డ్ చేసిందంటారు? అసలు హైకోర్టుకి వెళ్ళింది మాత్రము ఒక ఎవరో ఒక ఆయన పిటిషన్ వేయడం వల్ల, ఫిల్ వేయడం వల్ల హైకోర్టుకి వెళ్ళింది. దాని మీదనే మొత్తం చర్చ జరిగింది. కానీ లేబర్ కోర్టు మేము ఇచ్చిన సిస్టమ్ ప్రకారం మాత్రం లేబర్ కోర్టు మాత్రం బరాబరి చేసిన కన్సల్టేషన్ మీటింగ్ ఏమేమి జరగాలో అవన్నీ ప్రకారమే జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాల దిశగానే ఇప్పుడు కోర్టులను చూస్తే ఏ కోర్టు తీర్పులు చూసినా కానీ మొత్తం ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నాయి కానీ కార్మిక వర్గానికి అనుకూలంగా లేవనేది అర్థమవుతా ఉంది. మరి ఇప్పుడు లేబర్ కోర్టు కూడా సమ్మెని ఇల్లీగల్ అని ప్రకటిస్తే అప్పుడు ఏం చేస్తారు? సార్ సమ్మెలు ఇల్లీగల్ అంటే ఆస్కారం లేదు. ఎందుకంటే సమ్మెలు ఎప్పుడు జరుగుతాయి? ఎవరు ఎప్పుడైనా మొత్తం సమస్యలు పరిష్కారం కానప్పుడే సమ్మెలు పోతుంటారు తప్ప ఈ సమస్యలు పరిష్కారం అవుతుంటే మాత్రం ఈ లీగల్ ఇన్లీగల్ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ప్రతి 6 నెలలకోసారి కూడా ఈ ఆర్టీసీలో కూడా సమ్మె చేయొద్దని, అట్లనే డాక్టర్లకు కూడా సమ్మె చేయొద్దని ఎప్పుడు ప్రతి 6 నెలలకోసారి జీవో వస్తూనే ఉంటాడు. మరి ఇన్ని వచ్చినప్పుడు కూడా మన సమ్మెలకు ఎందుకు పోతుందంటే సమస్యలు పరిష్కారం కానప్పుడే సమ్మెలు పోవడం జరుగుతుంది తప్ప సమస్యలు పరిష్కారం అయితే సమ్మె పోవడం జరగదు. మరి ఇప్పుడు అశ్వత్థామ రెడ్డి కూడా మీకు చెప్పినాడు ఏంటి అంటే బేషరత్తుగా మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటే వస్తాము అని చెప్పేసి అనడం జరిగింది. ఆయన మీరు కూడా విధుల్లోకి ఎక్కడానికి డిపోల దగ్గరికి వెళ్ళడం జరిగింది, మరి అయినా కానీ కేసీఆర్ స్పందించకుండా ఉన్నారు. అండ్ సునీల్ శర్మ కూడా అన్నాడు అసలు తీసుకునే ప్రసక్తే లేదు విధుల్లోకి మిమ్మల్ని అని చెప్పి చెప్పడం జరిగింది. మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు? అసలు తీసుకుంటారా తీసుకోరా? అసలు ఇప్పటికి కూడా మేము అడుగుతున్నదంటే ప్రభుత్వాన్ని కనీసంగా కార్మిక సంఘాల మధ్య ప్రభుత్వం మీద ఎక్కడో ఒకడ ఏదో ఒకటి మాట్లాడుకోవాలి. సమ్మెలు జరుగుతూ ఉన్నప్పుడు కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అట్లనే ఫస్ట్ లేబర్ కమిషన్ మాట్లాడాలి, పిలిచి మాట్లాడాలి, దాని తర్వాత యాజమాన్యం మాట్లాడాలి. ఇవి రెండు కానప్పుడు విత్తనప్పుడు ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు నేను 20 సంవత్సరాల ఆర్టీసీలో పనిచేస్తున్నా, ఎప్పుడు కూడా కన్సల్టేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్లో పట్టించుకుని సమస్యను పరిష్కరిస్తారు. కానీ ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి గారే తన ఇష్టానుసారంగా ఇప్పటివరకు ఈ సమస్య మీద ఎటు తేల్చకుండా ఏ మంత్రి మాట్లాడకుండా ఉండడం అనేది శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాము.